మీరు 8 17 26 తేదీల్లో జన్మించారు. అయితే మీ సంఖ్యకు అధిపతి శని. మీరు 8వ సంఖ్యకు సంబంధించినటువంటి వారు. చాలా వరకు ఉన్నత లక్ష్యాలను ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు 8వ సంఖ్య సంబంధించిన వ్యక్తులనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు విజయం అనేది నిలకడ మీద వస్తుంది. చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత ఎంతో శ్రమించిన తర్వాత గాని మీరు విజయాన్ని అందుకోలేరు. మీకు శ్రమయే దేవుడు అనే లక్ష్యంతో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా ఆలస్యంగానైనా చక్కటి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఈ 8, 17, 26వ తేదీలో జన్మించినటువంటి వారి 8వ సంఖ్యకు సంబంధించిన వారి జాతకాలలో ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరాన్ని పరిశీలించినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరము గోల్డెన్ ఇయర్గా చెప్పుకోవచ్చు. సాధ్యమైనంత వరకు అన్ని లక్ష్యాలను చేరుకుంటారు. 100% మీ కష్టానికి తగ్గ ఫలితాలను పొందుతారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలు లభించడం, వ్యాఖ్యాతలుగా రచయితలుగా గుర్తింపులు లభిస్తుంది. డైరెక్టర్ సినిమాటోగ్రఫీ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. పెద్దలతో మీకున్న పరిచయాలు లబ్ధిగా మారే ఆస్కారం ఉంది. ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి గారికి అంటే కాంపిటీషన్ పరీక్షల్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు విజయాలను పొందే అవకాశం 1% ఉంది. మరింత శ్రమించడం ద్వారా మరిన్ని లక్ష్యాలను చేరుకుంటారు. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారు సాధ్యమైనంత వరకు విదేశ వాళ్ళకు వెళ్ళే ఆస్కారం ఉంది. చక్కటి ఆశించిన యూనివర్సిటీలో సీట్ రావడము, చక్కటి అవకాశాలను పొందడము, నూతన ఉద్యోగాలు లభించడం లాంటివి జరుగుతుంది. ముఖ్యంగా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి అధిక భాగం నువ్వులు, నీలం రంగం పుస్తకాలు కావచ్చు, నీలరంగం వస్తువులను కానీ, నీలరంగం పూలను కానీ దానం చేయడము, అదేవిధంగా సాధ్యమైనంత వరకు జంతుజాలాలను హింసించకపోవడము, పశుపక్షాదుల పట్ల దయను కలిగి ఉండడం వల్ల మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా 8వ సంఖ్య వారు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే 8వ తేదీ వారు ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలు తీసుకోవాల్సిన రక్తపరమైనటువంటి ఇబ్బందులు, ఉద్రోగ సమస్యలు, మానసిక శారీరకపరమైన సమస్యలు, చేతులు కాళ్ళు లాగం లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో సమయానికి భోజనం చేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు మరిన్ని ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంది.